The Secunderabad Railway Station. Friends ni drop chedanko, bandulaku send off chapranko, station quiller. Bike nu park chaser. Friends nu bandul nu pumpinchi, bike digger cocher. Apude asal story madalotundi. Station ki indu kochamani, indukante, parking nirvahakulu, bike parking chesina punyanki, pattapagale chokkal chupistunnar. ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని బైక్ పార్కింగ్ ప్లేస్. జంట నగరాల వాసులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న ఏరియా. ఒక్కసారి బైక్ పార్క్ చేస్తే జిందగీలో మళ్లీ ఇక్కడికి రావాలంటే ఎవరికి మనసు రాదు. అంత ప్రేమగా ట్రీట్ చేస్తారు బైక్ పార్కింగ్ నిర్వాహకులు. రైల్వే స్టేషన్ లో గంట సేపు బైక్ పార్కింగ్ కు 15 రూపాయలుగా నిర్ణయించారు. కానీ ఇక్కడ వసూలు చేసేది మాత్రం 40 రూపాయలు. మనిషిని బట్టి అదెంతైనా ఉంటుంది. 24 గంటలకైతే రోజుకు 420 రూపాయలు ఛార్జ్గా రైల్వే అధికారులే నిర్ణయించారు. ఈ రేట్లు జీఎస్టీతో కలిపి అన్నమాట. కానీ పార్కింగ్ నిర్వాహకులు మాత్రం రోజుకు 600 రూపాయలకు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారు. ఏమైనా అంటే అక్కడే ఉన్న వాళ్ల మనుషులతో దాడికి దిగుతున్నారు. దీంతో వాహనదారులు ఏమీ చేయలేక అడిగినంతా ఇచ్చుకుంటూ తిట్టుకుంటూ వస్తున్నారు. రైల్వే అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మార్పు లేదు. ఫ్రెండ్స్ ను డ్రాప్ చేయటానికో బంధువులకు సెండ్ ఆఫ్ చెప్పటానికో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లారనుకోండి, వెళ్లేటప్పుడు చాలా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తారు. వచ్చేటప్పుడు మాత్రం మనసంతా అదోలా ఉంటుంది. కోపంతో ఊగిపోతూ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదంతా బైక్ పార్కింగ్ నిర్వాహకుల మహిమే. ఫ్రెండ్స్ ను బంధువులను రైలెక్కించి బైక్ ను తీసుకువెళ్లడానికి పార్కింగ్ ప్లేస్ కు వస్తారు కదా, అప్పుడే అసలు స్టోరీ మొదలవుతుంది. స్టేషన్ కి ఎందుకు వచ్చామా అని బైక్ పార్క్ చేసిన పుణ్యానికి గొడవలు పెట్టుకోవాల్సి వస్తుంది. పోనీలే అని తిట్టుకుంటూ గంటకు 40 రూపాయలు ఇస్తే ఓరి నాయనో వీళ్లే మనుషులయ్యా, 5 నిమిషాలు పార్కింగ్ చేసినా గంట కిందే లెక్కేస్తారు, లెక్క ఇవ్వకపోతే లెక్క తేల్చేస్తామంటూ గొడవకు దిగుతారని బాధితులు లబోదిబోమంటున్నారు. 10 రూపీస్ ఉంటుండే, తర్వాత మళ్ళీ 12 చేసినారు, తర్వాత మళ్ళీ 18 వరకు వచ్చింది అనుకుంటా. ఇప్పుడేమో బాగా ఎక్కువైంది. మినిమం 20 రూపాయలు తీసుకుంటున్నారండి జిఎస్టీ అది ఇదని. ఇక్కడ పెట్టుకొని గంట సుధా కాలేదు, 20 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు 20 రూపాయలు తీసుకున్నారు కాబట్టి కొంచెం తగ్గిస్తే బాగుంటుందని ఇక్కడ పెట్టి వల్ల ఒక 24 అవర్స్ వచ్చినాం అనుకో, అప్పుడు 300 అట, అప్పుడు 150 200 తీసుకున్నప్పుడు 300 అట. చాలా ఇబ్బంది ఉన్నది. ఇక్కడ బండి పెట్టాలంటే భయం ఉన్నది. డూన పైసలు అని గుళ్ళు అవుతున్నాయి. రైల్వే స్టేషన్లో ఎక్కడ లేకుండా ఇక్కడ కాస్ట్ అయితే ఫుల్ ఎక్కువ ఉందండి. బయట దానికంటే ఇక్కడ ఎక్కువ ఉంది నార్మల్గా. ప్లస్ ఒక నిమిషం దాటినా కానీ 1 అవర్ కాస్ట్ పెట్టుకుంటున్నారు. ఇది ఎక్కడ లేదు యాక్చువల్గా. 1 అవర్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎట్స్ పెడతారు. ఇలా చాలా మంది 5 మినిట్స్ 1 మినిట్ దాటినా కానీ 1 అవర్ అంటే ఎంత కాస్ట్ ఉట్టి కానీ కట్టేస్తున్నాం కదా మనం. అలా ఇది అన్యాయం కదా. నేను 10 అవర్స్ 13 మినిట్స్ అవుతుంది. ఆ 13 మినిట్స్కు ఇంకా 50 నిమిషాల కాస్ట్ నేను అదనంగా చెల్లిస్తున్నాను. పార్కింగ్ కు ఒక రేటు, జిఎస్టీ అని మరో రేటు, రెండు కలిపి తడిసి మోపెడు. రోజుకు 600 రూపాయలు బైక్ పార్కింగ్ రేట్ అంటే సిటీలో ఓ మోస్తర్ లాడ్జ్ లో రూమ్ రెంట్ కూడా అంతలేదు. ఇది మన ఘనత వహించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బైక్ పార్కింగ్ నిర్వాహకుల తీరు. పార్కింగ్ మినిమం పర్ అవర్ 18 రూపీస్. ఇక్కడ పర్ అవర్ 18 రూపీస్ అని రైల్వే ఆల్రెడీ డిసైడ్ చేసింది. అది డిసైడ్ చేసిన ప్రకారంగా రైల్వే ఏదైనా అదనంగా తీసుకునేది లేదు. మా అంతలో మేము కస్టమర్స్ రారనేసి పర్ అవర్ 1st అవర్ 18, సెకండ్ అవర్ 18, థర్డ్ అవర్ నుంచి 12 రూపీస్ బేసిస్గా తీసుకుంటున్నాం. రైల్వే పెట్టిన ప్రకారంగా తీసుకోవాలనుకుంటే 18 రూపీస్ పర్ అవర్ ఇంటూ 24 అవర్స్ అయినా కానీ 432 రూపీస్ రైల్వే పెట్టింది. ఇంత జరుగుతున్నా రైల్వే అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. జర్నీ చేసే రైలు టికెట్ కంటే పార్కింగ్ ఫీజే దండిగా ఉందని బాధితులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ
అసలు కంటే కొసరికి ఎక్కువ అనేలా మారింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని పరిస్థితి. నిత్యం ఎంతో మంది ప్రయాణికులతో కిటకిటలాడేటటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పార్కింగ్ దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఇక్కడ రైల్వే అధికారులు నిర్ణయించిన రేట్ల కంటే అదనంగా ఇక్కడ పార్కింగ్ నిర్వాహకులు నిర్వహిస్తున్న ఛార్జీలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. గంటకు 20 నుంచి 25 రూపాయలు ఛార్జెస్ పెట్టడంతో ఇక్కడికి వచ్చే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా రైల్వే అధికారులు స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడ వస్తున్నటువంటి ప్రయాణికులు వాహనదారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కొండారెడ్డితో కలిసి నూమాన్ ఏబీ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.